అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వటానికి చంద్రబాబు వ్యతిరేకమని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు ఒంగోలులో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చౌకబారు రాజకీయాలు అందరికి తెలుసన్నారు పేదలకు భూములు ఇవ్వద్దని చట్టం తెస్తారని సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు సిఆర్డీఏ చట్టం ప్రకారమే పేదలకు భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని మంత్రి సురేష్ అన్నారు అమరావతిలో కేవలం ధనికులకే ఉండాలా అన్నారు పేదలకు మంచి జరుగుతుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకోవడమేంటని సురేష్ నిలదీశారు శవాలపై రాజకీయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు పేద ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటే బడుగు బలహీన వర్గాల వారికి మరి ఒక సొంత ఇంటి కలను నెరవేర్చే దిశలో ఎందుకంటే ఆ భూముల్లో ఇప్పుడు ఇస్తున్నటువంటి పట్టాలు ఎన్ని ఒకటి రెండు కాదండి ఇచ్చింది యాభై ఒక్క వేల పట్టాలు ఇస్తా ఉన్నాం దేవుడు దాంట్తోటి మరి మా నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి చేతుల మీదుగా ఇరవై ఆరో తారీఖున మరి ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో ఏం తప్పదు నాకేం అర్థం కాలేదు సుప్రీంకోర్టు వాళ్ళే దానికి మరి అనుమతి ఇవ్వడం జరిగింది అన్ని లేఅట్ కూడా ఇస్తున్నాం అన్ని వసతులతోటి మరి పేద ప్రజల సొంత ఇంటి కళను సహకారం చేసే దిశలో అక్కడ అడుగులు పడతా ఉన్నాయి ఖచ్చితంగా అవి అక్కడ నిర్మాణం జరిగి తీరుతుంది అందరికి కూడా మరి నవరత్నాలు ప్రజలందరికీ ఇల్లులో భాగంగా ఇల్లు కూడా మంజూరు చేసి ఇళ్ళ పనులు కూడా ముఖ్యమంత్రి గారు పట్టాలు అందించిన మరుసటి రోజు నుంచి అక్కడ పనులు మొదలు